యాంకర్ రష్మి అంటే తెలుగునాట తెలియని వారు ఉండరు. తన అందం అభినయంతో ఈ హాట్ యాంకర్ కుర్రకారు మతిపోగొడుతుంది. అనసూయ గైర్హాజరీలో జబర్దస్త్ వచ్చిన ఈ ముద్దుగుమ్మకి మంచి బ్రేక్ లభించింది. ఒకప్పుడు హీరోయిన్గా చేసి అనంతరం అవకాశాలు లేక ఇప్పుడు బుల్లితెరపై యాంకర్గా వివిధ కార్యక్రమాలకి టీం లీడర్గా చేస్తూ సంపాదించుకుంటుంది. రష్మి 1982 ఏప్రిల్ 27 విశాఖపట్నంలో జన్మించింది. ఆమె చదువులు పూర్తి కాగానే సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చేసింది. అక్కడ సినిమా అవకాశాల కోసం కాళ్ళెరిగేలా తిరిగి చివరికి 2011 తమిళంలో తీసిన రొమాంటిక్ మూవీ కాంతెన్లో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. ప్రస్థానం మూవీలో సపోర్టింగ్ రోల్లో రష్మి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోలీ, థ్యాంక్స్, కరెంట్, బిందాస్, గురు, వ్యూహం, ఎవరైనా ఎప్పుడైనా సినిమాల్లో హీరోయిన్ల ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసింది. ఇక ఆ తర్వాత బుల్లితెరకే వచ్చేసింది. రష్మి జబర్దస్త్తో పాపులర్ అయ్యాక ఆమెకి హీరోయిన్గా మరోసారి అవకాశం వచ్చింది. గుంటూ టాకీ సినిమాలో హీరోయిన్గా అందాలు ఆరబోసి టాలీవుడ్ని షేక్ చేసింది. తాజాగా విడుదలైన నెక్స్ట్ నువ్వే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇక రష్మి వ్యక్తిగత విషయాలకు వస్తే రష్మి పూర్తి పేరు రష్మి గౌతమ్. వీరి పూర్వీకులు ఒడిశాలోని బరంపూర్ వాసులు. రష్మి తాతది అదే ఊరు. రష్మి నాన్న సాహు గౌతమ్ వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారు. ఉద్యోగరీత్యా ఆయన వైజాగ్లోనే ఉండటంతో రష్మి కూడా వైజాగ్లోనే ఉన్నత చదువులు చదివింది. వైజాగ్లో డిగ్రీ వరకు చదివిన రష్మికి ఒడిషి బాగా వచ్చు, తెలుగు మాత్రం పూర్తి స్థాయిలో రాదు. అందుకే ఇప్పటికీ జబర్దస్త్తో సహా బయట కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.